హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక దివాళీ ఈవెంట్కి వెళ్దాం పదండి. వచ్చేసింది స్లైడ్ ముగించుకొని. ఎంత పెద్దగా ఉందో ఆ స్లైడ్ చూపిస్తాను, ఉండండి మీకు. ఇదిగోండి, ఇంత పెద్ద స్లైడ్ చేసుకొని వచ్చింది అనమాట. లిటరల్లీ అమ్మా, నాకైతే లిటరల్లీ శృత వచ్చేవరకు ఎంత భయం భయంగా ఉండిందో. ఇది మొత్తం ప్లే ఏరియా అనమాట, కిడ్స్కి ఆడుకోవడానికి. అది శృత బాగా ఆడుకుంది. పక్కన ఉన్న ప్లేస్లో ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ వెళ్ళగానే కనిపించిన స్టాల్ అయితే ఈ మెహందీ స్టాల్. వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా మంచిగా ఫ్రీగా మెహందీ పెడుతున్నారు. ఇండియన్ ఫెస్టివల్ ఏమైనా జరుగుతోంది అంటే మెహందీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో. వచ్చిన వాళ్ళందరికీ ఇవి చక్కగా ఓపిక్గా పెట్టి మళ్ళీ పిక్చర్స్ కూడా తీసుకుంటున్నారు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. నేను కూడా పోస్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్లో. దాని తర్వాత స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ ఎలిఫెంట్. నాకు లిటరలీ ఒక సెకండ్ అయితే నిజం ఎలిఫెంట్ అనిపించిందండి, అంత రియలిస్టిక్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అఫ్ కోర్స్ ఇది ఫేక్ది, మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఈ టైంకి. మనము టీజేని అడగచ్చు అనమాట, మన ఫేవరెట్ సాంగ్ ఏదైనా ప్లే చేయమని. మన కోసం అయితే ఆ పాట ప్లే చేస్తానన్నారు. డీజే ముందంతా ఇట్లా ఒక మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారనమాట. హ్యాపీగా తింటూ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అదేమో ఫుడ్ స్టాల్, తర్వాత కొన్ని ఏమో ఫోటో బూత్స్ లాగా పెట్టారనమాట. ఆ ఎలిఫెంట్ మొత్తం తిరుగుతూ ఉంది. దాని తర్వాత ఇది మెహందీ స్టాల్, దాని పక్కనే ఛాయ్ స్టాల్. అదిగోండి, మన ఫ్రెండ్స్కి ఒకసారి అట్లా హాయ్ చెప్పేసేయండి. మీరు కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఏమేమి ఉన్నాయో. ఇదైతే ఇండియన్ మసాలా ఛాయ్ పెట్టారనమాట. ఛాయ్ టేస్ట్ ఎట్లదో తెలియదు, కానీ వీళ్ళ డ్రెస్సింగ్ మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఛాయ్ కౌంటర్ అని చెప్పాను కదా, ఫుల్ అథెంటిక్ ఛాయ్తో పాటు అథెంటిక్గా రెడీ కూడా అయ్యారనమాట వాళ్ళు. మనం ఫోటోగ్రాఫర్కే ఫోటో తీస్తున్నాము. మన పాట వస్తుంది. పాట అయితే ఎంజాయ్ చేసేసి ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్దాం పదండి. ఫుడ్ స్టాల్లో చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఏం లేవు. వెజ్లో ఒకటి, నాన్ వెజ్లో ఒకటి, ఒక డెజర్ట్ ఇట్లా పెట్టారనమాట సింపుల్గా. వెజ్లో వచ్చేసి సమోసా చాట్ ఉండింది. వీళ్ళు ఏంటంటే ఒక ఫుడ్ వోచర్స్ లాగా ఇచ్చారు, దాన్ని ఇస్తే ఎంతో కొంచెం 5% అట్లా డిస్కౌంట్ లాగా. మంచిగా హైజీన్గా నీట్గా చేస్తున్నారు. ఇది ఒక రెస్టారెంట్ వాళ్ళండి, నాకు రెస్టారెంట్ పేరు మర్చిపోయాను. యాక్చువల్లీ దివాళీ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే మర్చిపోయాను. ఈ లైన్ అంతా ఫుడ్ కోసమే అనమాట. దాని తర్వాత ఈయన డెజర్ట్ ప్లేట్ చేస్తున్నారనమాట. ఎంత మంచిగా ప్లేట్ చేస్తున్నారు చూడండి, అదేదో చెప్తారు కదా పెయింట్ వేస్తున్నట్టు, అంత నీట్గా చేస్తున్నారనమాట. కొంచెం క్రీము, ఒక పీస్ ఆఫ్ స్ట్రాబెరీ, దాని పక్కన గులాబ్ జామున్, ఇంకా పిస్తా. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ప్లేట్స్. ఇవే మన ఫుడ్ వోచర్స్. మనం కూడా ఫుడ్ తీసుకున్నాం. మంచిగా హిందీ సాంగ్స్ ప్లే చేస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరూ. దాంట్లో ఈ పెద్ద ఆవిడ ఎనర్జీని అయితే అప్రిషియేట్ చేయకుండా ఉండలేమన్నమాట అసలు. డీజే ఒక పక్కన మంచి మ్యూజిక్ వాయిస్తూ, ఇంకొక సైడ్ నుంచి అప్పుడప్పుడు మధ్య డ్రమ్స్ వాయిస్తూ సూపర్గా అంటే సూపర్గా ఎంగేజ్ చేశారు అందరినీ. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ మధ్య మధ్యలో మాట్లాడడం కూడా బాగా సరదాగా అనిపించింది. స్పెషల్గా ఇట్లా పెద్దవాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, అంటే ఏదో ఒక తెలియని ఇన్నర్ హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు మనకు తెలియకపోయినా కూడా పండగ మీనింగే అదే, అందరూ కలవటం, సంతోషంగా టైం స్పెండ్ చేయడమే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. శ్రీతాకేం పెద్దగా డ్యాన్స్ రాదు, ఇప్పుడిప్పుడే అసలు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది తనకి. సో ఇట్లా పక్కన పిల్లలు చేయడం చూసి చేస్తుంది అనమాట. నాకు ఎంత క్యూట్గా అనిపించిందో. అఫ్ కోర్స్ కాకి పిల్ల కాకికి ముద్దులేండి, కానీ అంత
అందరు కలిసి ఫుల్గా పంజాబీ సాంగ్స్ పెట్టుకొని తర్వాత బాంగ్డా హిందీ మూవీ సాంగ్స్ ఇట్లా అన్నీ పెట్టి కొంతసేపు సరదాగా డీజే ప్లే చేస్తూ ఉంటే డ్యాన్స్ చేశారనమాట. నేను కూడా జాయిన్ అయ్యాను. మెల్బర్న్ క్లైమేట్ అసలు ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేమన్నమాట. నాకు దసరా ఈవెంట్ తర్వాత సిక్కాయాను బాగా. సో దివాళీ టైంకి కొంచెం కొంచెం రికవర్ అవుతున్నాను. సో అసలు పెద్దగా చేయలేకపోయానమాట. బాగా నీరసంగా అనిపించింది. కానీ శ్రీత ఎంజాయ్ చేస్తుంది కదా అని ఈ ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ కూడా చల్లగాలి అది రాకుండా ఇయర్స్ కవర్ చేసుకునే ఉన్నానమాట. అందుకే మీరు నన్ను కొంచెం వియర్డ్గా చూసుంటారు వీడియోస్లో. సారీ, ఏం చేయలేనండి, తప్పదు, క్లైమేట్ అట్లుంది, మనం ఏం చేస్తాం. సో మంచిగా అందరూ అయితే హ్యాపీగా ఆడి పాడి సింపుల్గా ఉన్న ఫుడ్ తిన్నారు. కానీ నాకు ఇంకొంచెం ఫుడ్ ఆప్షన్స్ పెట్టుంటే బాగుండని అనిపించింది. అంటే పండగ ఫీల్ వచ్చాడు అని అనిపించింది. బట్ దట్స్ ఓకే. Yeah, happy Diwali, ladies and gentlemen, boys and girls, happy Diwali to all of you. My name is Richie Madan. ఈ ఈవెంట్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఈ ఫైర్ డ్యాన్స్. దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. నా మాటలతో మీకు బోర్ కొట్టించకుండా మ్యూజిక్ పెడతాను, మీరు ఈ డ్యాన్స్ని ఎంజాయ్ చేయండి. ఎలా ఉందండి, నచ్చిందా? నాకైతే భలే నచ్చింది. అక్కడ అటెండ్ అయిన పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి అండ్ ఇంకెంత రిస్కో అని అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. దీనికి స్పెషల్ పర్మిషన్స్ అవి తీసుకొని అరేంజ్ చేస్తారంట. దాని తర్వాత కొంచెం ఫైర్ వర్క్ కూడా జరిగింది, అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ ఈవెంట్ అయితే దివాళీ కన్నా 2 వీక్స్ ముందు జరిగింది. మెల్బర్న్లో ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పాటు ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ప్లేస్లో దివాళీ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. నేనైతే ఒక్కదానికే అటెండ్ అయ్యాను, వేరే ఒకటికి పెద్దగా అటెండ్ అవ్వలేకపోయాను. చూశారు కదండి మా దివాళీ ఎలా జరిగింది, ఫుల్ ఫైర్ వర్క్స్ జరిగాయి, అలాగే సూపర్ డ్యాన్స్ చూసాను అనమాట. నేను ఫస్ట్ టైం చూడటము ఇట్లా ఫైర్తో డ్యాన్స్ చేసేది, అది కూడా చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. శ్రీత, నీకెట్లుంది? శ్రీత కూడా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. దివాళీ కంటే ముందే దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం ఇది థ్రిల్లింగ్గా అనిపించింది. మొత్తానికి మేమైతే దివాళీ ముగించుకున్నాం, ముందుగానే పండగ రాకన్నా ముందే మేము దివాళీ కంప్లీట్ చేసాము. సరే, ఇక్కడైతే ఇలా ఎంజాయ్ చేశాను. ఇంట్లో దివాళీ ఎలా చేసుకున్నానో ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.